డీటెయిల్స్ చూస్తే ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్లో భారత్ స్వర్ణం సాధించింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా భారత్ కళను సాకారం చేశారు. నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అఖండ భారత అవనిని ఆనందంలో ముంచెత్తాడు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ను భారత కైవసం చేసుకుంది. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణ పథకం అందుకున్న భారత క్రీడాకారులుగా ప్రశంసలు అందుకున్నారు. ఈటను విసరడంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి విశ్వవ్యాప్తంగా జేజేరందుకున్నాడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి వీరుడిగా భారత క్రీడా చరిత్రను తిరగరాసి స్వర్ణాక్షరాలతో లిఖించాడు. టోక్యో ఒలింపిక్స్లో